అందరికి శనివారం దోస్తులు క్యూఎన్ఏ ప్లాన్ చేసినాం ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద అడగండి నెక్స్ట్ వీడియో దాని గురించి మాట్లాడుకుందాం ఏ లవర్ బై లవర్ రాత్రి గుద్దాలై పన్నారా పొలాలల మోటార్లు పెట్టవాలి లవరి మంచిగా తడకేసుకొని అలుకొని వన్నారా లవర్ బై లవరి అమ్మ బాబాయ్ ఏమంద్రా ఈ పుంజు ఆ నిల్లుగాల పొద్దుగాల పొద్దుగాల తలకే దేంగుతుంది ఎవ్వా నేను గుద్దాల దాని రోజు నాకు కంటవాడే నీ కుట్లు దేగ దేంగుతా ఈ అవ్వ కావు 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 గుద్దల స్పీకర్ పెట్టినట్టు పెద్ద కత్తి పెట్టినంటే ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా మీకు ఆ చోటుగాడు పని పిత్తులో లేడమేంరా అక్కడ ఒక్కడన్న ఫోన్ ఎత్తుతలేరు పొద్దుగాల నుండి ఏమైందిరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను మళ్ళీ ఏమైందంటే ఎవరా నీ అబ్బా తాగింది ఇంకా దిగలే గుడ్డుగాళ్ళ అయినా ఏంటి పొద్దుగాల పొద్దుగాల కుక్కర్నట్టే ఊరుతాను నైట్ నార్మల్ చేస్తా అంటే గారా చోటుగాడు ఏడవేయండి దున్న నీకు అత్తాడా రాడా కైకిలో అయితే దెంగులు దెంగుతారు మళ్ళా నార్మోయేనా నేనన్నానా ఫ్లాష్ బ్యాక్ రేపు శంకర్ గానికి ఎగ దెంగి నాటు గొట్టనీకి మీ కత్త మళ్ళా దున్నుతే దేవుళ్ళు కనబడాలి నాటేసేటోళ్ళకు ఇప్పుడు సో దెంగకు రా పొద్దున టైం కురా మళ్ళా 10 సార్లు ఫోన్ చేసేదాకా చూస్తావా టైంకు కైకిలో వచ్చిరనుకో నోట్లు ఉత్తసాడు పోతారు అరే ఇంకా పొద్దున నార్మల్ చేస్తావారా కైకిలో దొరకలేదు ఎవడు కూడా మా నువ్వు అడగద్దు మా ఆర్డర్ వేయాలే నీ కండ్ల ముందు ఉంటాము రే దయ్యాలు వేసుకున్న టైంలో పోయి ఆడు ఉంటారా నేను ఉత్త పిచ్చలు గోరటాలు కథలు ఏం చేయరుగా మీకు దండం పెడతా నాలుగు బీర్లు తీసుకో బురద బుక్కి బురద ఎరుగుతావు నీ కోసం ఏమంటావురా ఆడు దున్నుడైనాక ఆడు కూడా ఎత్తాడు నారు నీకు రందే లేదు కైకిళ్ళలు దొరకలేదని మేము లేవు అరా నీకు నాలుగు కాదు ఆరు తీసుకుంటా రాకపోతే మీ పీతికుద్దలు అడుగు పెడతా చెప్తున్నా మా గుండకారా నువ్వు నువ్వు రమ్మంటరా చెప్పు మేము నా ప్యాంట్ ఇప్పి నా పిర్ర మీద చూడరా నీ పేరే ఉంటది అంత ప్రేమ నువ్వు అంటే నార్మయ్యనా దొడ్డికి వెళ్తుంది పొద్దుగాలట్నుండి నిన్న గారెలు ఎక్కువ తిన కొన్ని బక్కేందుకు పిచ్చల భారం అన్నట్టు పని అంటే లవడాల రీజన్లు అన్ని చెప్తారేమరా ఇప్పుడు మీరు రా అంటే ఏం చేస్తావురా మీ మాటకు మాట్లాడేది పూటకు గతలేదు అన్నాడు తాగినకో మాట తాగుముందో మాట మాట్లాడతారేమరా చోటుగాడు పొద్దుగాలే ట్రాక్టర్ తీసుకొని వేయండు మీ కడికే కావచ్చు అవన్నీ కాదురా ఇప్పుడు ఆ పంది పిచ్చలోడు మా పొలం కడ గిట్లా లేకపోవాలి అప్పుడు చెప్తారా మీ సంగతి అరే రెండు టిఫిన్లు కట్టించుకురా బోండాలన్నా దోశలన్నా అంగుతండగా దొరకవాటి నూకుతారా మీరు ఏ అత్తనం కానీ రెండు సీరపేగులు అయితే నారుగుంజ నీకి సరే సరే లేడు దెంగకుండా రారి ఈ అబ్బాయి ఒడ్లు ఎక్కలే ఈ ముసలోడు ఒడ్ల పంట అట్లనే గడ్డి కాలిపోయింది ఏమని దిగుతాడు రోజు ఇడికచ్చి ఇవతనైనా మోపి చేసిన మళ్ళా ఇట్లా తాత తాత ఉన్నావా మళ్ళా సెకండ్ సెటప్ దగ్గరికి ఇట్లా పోయినవా లేరా గుడ్డోడు వా ఇంత గుడ్డ పలిపోయింది దీనికి తొక్కుకుంటా పోతాడు కళ్ళు కాకులు దెంగిన పొట్టి పూక అమ్మతోడు పాము తాత తాత ఇట్రా ఇట్రా కట్టబట్టుకుంటా సావా దెంగినా ఓ కాటరాజ్ నువ్వేనా నమస్తే పెన్నం పోరాగాళ్ళు ఎట్లున్నారు మంచిగున్నారా ఆ భయా ఎట్లున్నావు భయా అంత బాగేనా మొన్న పంకజోను పట్టుకున్నా పొరకలలో కచ్చినావు బుస కొడదాం అనుకున్నా మీ సప్పుడే ఎక్కువైందని సప్పుడేగా వేనా ఏమనుకోక మళ్ళా ఎవడి పూగాడు బుస కొట్టి భయపెట్టమంటావా మనోడే మనోడే పిల్లగాడు ఏమనుకో భయపడతాడు మీ మనోడు ఏంది గమ్మతున్నావా తాత లెక్కనే పై నుంచి చూస్తే తాత లెక్కనే ఉన్నావు కొద్దిగా తాత పోలికలు అయితే రాలేగా తమ్ముడు భయపడకు నా తమ్ముడికి సలం కొట్టి దెంగై లేదా ఒడ్డు కిందనే కట్టెదారుతో కాటేసిన అంటే నేనేం భయపడా జర నువ్వు బుస కొట్టుంటే నీ మెడలు ఎరగ దెంగుతుంటే జస్ట్ మిస్ అటువో అటువో ఇడ కనబడకు కంట్రీ బార్ కాదు వీడు సైకిల్ వాళ్ళు అత్తారు మళ్ళీ భయపడతారు ఓ నీ గుత్తా ఏం దున్నుతున్నావు రా తాయింది దిగింది అదిగలేదు ఇంకా అరే చోటు చోటు బండి కుట్టు దెగదెంగుతాడు దీనికో దున్న రాదు వీళ్ళు అయ్యని రమ్మని రా అంటే సాత కాదు అరే చోటు చోటు ఏంద్రా ఒర్రేదో ఒరుతారా వినబడతలేదు టిఫిన్లు తీసుకొచ్చినవా నీ టిఫిన్ గంగలో ఒనుగ్గా పొత్తులోట్టు ఎందుకు పడుతున్నావురా ఆ ఎల్లిగాంతో మళ్ళా లొల్లా నాకు మీ తాతనే దున్ను అన్నాడు మా తాత కాకు తెలియదు పూకు తెలియదు ఏ పట్టకు పట్టకు మళ్ళా లొల్లా అంతోని ఎల్లిగాంతోని ఏ నువ్వు అట్రా పట్టు ఎవడతోడరా నేను చూసుకుంటా కావాలంటే గుద్దలకు అటు ఆ ఒడ్డు కనబడకుండా ఇన్న ఒడ అంటే నేను చూసుకుంటా ఆ మా చూసుకున్నావు లొల్ల అయితే జ్వరం వేస్తుంది కానీ నీ ముఖానికి వీడబ్బా వీనికి నిన్న బీరు ఓపి లేకుండా అయిపో ఆగుతానే ఆగుతలేడు
ఏంద్రా ఇది మళ్ళీ నీళ్ళలో పిచ్చల్లో ఎట్లా దున్నుతారు అనుకున్నారా? పొద్దు వెళ్ళొచ్చి పెట్టాలి మోటార్లు అంబటల దాకా అంటారా ఇంట్లోనే ఈ పెద్దల పోకు దున్నినావా టిఫిన్ చేసిన దీనిపో దింకడేడి ఒక్కనివే ఊపుకుంటా వచ్చినావు వాడబ్బా నాలుగు సార్లు ఫోన్ చేయంగా ఎత్తిండు అత్తున్నా అత్తున్నా అన్నాడు ఏది ఇంకా రాకపాయ సైకిల్లో లేకపోతే దెంగులు దెంగరా ఇప్పుడు నారేసుడు కాలే ఏం కాలే కానీ గా రెండు మళ్ళీ మందు చల్లి నారైపో నేను కూడా అత్తగానే అయిపోయినాక నువ్వైతే దీనిపో నేను ఎత్తగన్నారు బంగారు అది సరే కానీ మీ ఎదురింటి దాని మొగడు ఏడుంటే ఇంటికడ కనబడతలేడు యువతను ఉంచుకున్నాడు ఏంది వాడి మొగడు ముందా దింప యువతను ఉంచుకున్నాడట కాబట్టి వాడేడతడు ఇక రోజుకి మరిగిండు మంచిగా అయినా చూసిన వాడే ఎట్లా టిప్ టాప్ రెడీ అయిపోతాడు టిక్కులాడి దాని శేఖలు చూసి ఇడిచిపెట్టి పోయినట్టున్నాడు నాటకత్తవానే అంటే చిల్లర పని నేను చేస్తానా అంటది దొంగ ముండ మీ ఎదురింటి పుష్పకు ఇవ్వడం అలవాటు అంట రాత్రి కూడా చచ్చిపోతానంట కుక్కలు మురుగుతాయి కుక్కలు బీడివాడాడు తాగుడు సోయి లేకుండా వండు అప్పుడు ఎంతకంటే ఎగిసుకొస్తా చెప్పు ఒక్కటి చేసి చేసి దాని బొక్కలు తెల్లబడుతున్నాయి దానికి ఏమన్నా అర్థమైతుందానే నిజమే వాడికి పట్టపగ్గాలు ఉంటాయి తాగుడు తినడు పండు గివ్వే ఇక ఏడ సంసారం చేసేస్తాడు అట్లాంటి గుత్తి కోసి కాంతయ్య కోసి సంచులు కట్టాలి మాట్లాడుతుంది మధ్యలో పోనీ పోనీ వదిన ఏంటి పిల్లగాకి నారేశుడు ఎరిగిన తొత్తి పోసినట్టు చెప్తారేంది కొద్దిగా కొద్ది వేలేరు రారు అందుకే వీళ్ళని కద్దరా అని చెప్పిన నేను తక్కువ అయితే ఎక్కువ అంటారు ఎక్కువ అయితే తక్కువ అంటారు అరే ఎందుకు అట్లా మాట్లాడతావు ప్లీజ్ ప్లీజ్ కొంచెం తీసే తీసే ప్లీజ్ ఇంకా పొట్టి అది అని కొడుకులేడా అని పడసు పోరడు ముసల్దానికి అలవాటాట నానేసి ఎక్కడ పోరడు వయసు ఎక్కడ అమ్మ బాబాయ్ కొత్తగా ఈ కాలం పోరాడు పెంట కుప్పలు చూడలేరు ఏం చూడలేరు ఇంట్లో దొరుకుతానలే బాగుతారు అక్క వీళ్ళు ఎనుకున్నావు అంటే మన గురించి కూడా మందిరమానం తింటారు అరే పార మీ మడుకోండి పిల్లగా పెళ్లి పొడి చేసుకుంటావు మరి నన్ను చూడమంటే పెళ్లి పిల్లలు ఇద్దరు ముగ్గురు పుట్టిన దాన్ని చూస్తా కట్టం లేకుండా పోరాడు ఎత్తుకొని వస్తుంది అంత పెద్ద ఆఫర్ మనకు అద్దలే అమ్మా నేనే గుడ్డిదాన్న గుండిదాన్న చూసుకుంటా అరే ఇంకోసారి వీళ్ళు వెనక కాస్తే చెప్పు అనుకోండి ప్రతిఫు ఏ పని చేసి బతుకుతారో ఇక నువ్వు కట్టెడు అడుగు మందు పట్టుకొని నాలుగు సార్లు కింద పడ్డావు నీకో పని శాతం అయితే అది చెత్తనే అంకుతలే చూడు పని చేయ నీకు ఇక పడుతున్నా మరి ముసల్నా సాగు అంటే గుద్దల ఖర్చు దాకా తాగుతావు రాత్రి సెకండ్ సెట్ ప్లాన్ చేయలేదు ఏంటి నా మీద దొరుకుతాను పొద్దుగాల నుండి నా ఏం పడిపడ్డావు ఏమయ్యా మళ్ళీ ఒకటి మొక్క ఒకటి చూతరేవురా సత్తం దాగు నీ కూర్చొని అవుతలేదుగా చేసేదాకా చేయాల్సిన మొగో నీ ఏతేమైతుంది మరి నీతి నీలపాలు గుద్ద లోకల పాలు అన్నట్టు ఒడ్లమే నీలవాడు చెప్తాడు చూడు నేను చేసినాక నువ్వెందుకురా పీక నీక చేతులేదా నాతో నీకేమయ్య గుడ్డు కూర్చున్నా రెండు సీరియల్ నారాయంగరే నువ్వు ఎందుకు వచ్చినావు తాతీడికి ఒడ్ల నీలవాడి చేసినోని గుద్దల పుల్లలు పెట్టుకుంటా చేసేటోని కాదు పిత్తటోని కాదు జంబు కొట్టినవా పోయి ఎట్ల పోయి అడుగుపో మోటార్డు మా పొలం అయితే గింతసేపు ఎప్పుడో ఎత్తు నారేసుడు పొలం అంటే మా అమ్మగారి కొడలు అయితే ఒక్కదానే పొద్దుదాకా పోతా అన్నదట నారేయనికి ఏ పొలం అయితే ఇంద్రా ఇక దెంగ కథలు కాకపోతాన్ని ఏ నడ్రా నడు ఆడవాళ్ళు చల్తారు ఇవాళ రేపు మందు ఇంకా గుద్ద పప్పిని చూడు ఒడ్డు మీద నడు సల్పో నడు లంజనది కోపం కొంచెం తీసినట్టు నన్ను అంటావు మందు చల్లేవు కానీ ఆడవాళ్ళు వెనక నారెక్కు పని తీపోనాడు ఎవరు నేనా ఎవరి గుద్ద ఆడే ఆడుకోవాలి ఎవరి పని ఆడే చేసుకోవాలి ఏ నాడు ఆ పని ఇదే చూడడానికి చెప్పా మాకు ఈ డబ్బా ఈ ట్రాక్టర్ ఎందుకు పెట్టుకున్నారా నాయన ఓట్లు చూస్తలేడు బొంకలు చూస్తలేడు కుక్కలు నక్కలేకలు అన్నాడు దున్నేదే దున్నుతాడు అరే చోటు ఏమంటాను ఏం దున్నుతున్నావు రా అది మీద మీద మెటికిచ్చినట్టు చేస్తావు ఆ బోడలు బోడలు చూడు ఎట్లుందో మళ్ళీ ఒకసారి తిరిగి రాపో మా తాత దెంగులు దెంగుతారు లేకపోతే
నా మీద దొరతాండేవరా అంత తిట్టు ఉంటే దున్నుకునేవా ట్రాక్టర్ ఇస్తా ఇక నేను దున్నినాక నువ్వెందుకో ఇలా అవడాలో అది పైసలు తీసుకుంటలేరా రపుణానికి దున్నినది చేస్తారు నీ గుద్ద నాన్న సక్క లీలేవు కొయ్యకాలే మురగలే ఎట్లా కొట్టుమంటావరా ఇరువాలు కొట్టుకునే దాన్ని బీక్ తింటికి నీ ట్రాక్టర్ కొట్టుకునేదా అట్లా కాదు మావా నీకు పుణ్యం ఉంటుంది దా దా ఒక బీర్ ఎక్కువ తాగదా ఏమన్నదా ఏమన్నదా మరి నాకు తిక్క తెంగిందంటే బండినే దిగ పెడతా అంత మెంటల్ అని చూడుకుని నేను నేను చేసిన పనికి అంకలు పెడతావు మా అయ్యకే భయపడా నేను అట్లా కాదురా బోడలు బోడలు ఉండేదా మళ్ళా ముసలానికి జంబ కొట్టరాదు నడవతలేదుగా అనగబెట్టి జంబ కొట్టు అని మీ తాతను మంచిగానే ఉన్నాడు గడ్డ గడ్డ ఈ అబ్బా మళ్ళా బీపులు చెప్తారు నాకు సరే సరే మా తాతను కొట్టుమంటాగా నువ్వు దున్ను అంపుకల్లుడు మిట్టగత మావ అన్నట్టు పని అయిపోయింది ఇక నోర్లేస్తాంది ముసల్నామ్మ ఎప్పుడు ఆరాళ్ళు కొట్లాడినట్టు కొట్లాడతారేవరా పందెంగా సాత కాదు గాని ఏ తాత నువ్వు ఎట్లా పేగడు పోనాడు ఏనాడ్రా ఆయన మరి నారేసుకొని వీగ్రం పమ్మన ఇంటికి ఆడు చెప్తే మళ్ళీ మాడుముఖం పెడతావేవరా పందెంగా నీకు సాత కాదు గాని కావాలి పైసలు కట్టాలి కట్టాలి మాటలు తెంగవాలి కోటలు కడతారు మాటలతోనే పెట్టిపోయినాడు పేయ అంతా ఉనికినట్టు పని చేయించుకోడు చేయించుకోడే గానీ నాలుగు బీర్లు తెప్పిద్దామని లేదు వీళ్ళకు ఏం లోలేరా మీరు ఎప్పుడు నేనా ఒడ్డు మీద ఏంద్రా అది కన్ను కాకులు తెంగినాయా ఐదు బీర్లు తీసుకొచ్చిన ఒక ఆఫ్ తీసుకొచ్చిన ఒక కోడి కూడా అండిచ్చిన ఆడోళ్ళకి థమ్స్అప్ కూడా తీసుకొచ్చిన మళ్ళా మన పొలంలో కట్టే గురగద్దని తాత ఇప్పుడు చూడు ఒక్కటే నిమిషం అయిపోతుంది నారేశుడు మీ అయ్యాడే ఏంట్రా అయ్యాల పొలం కడికి రారా అంటే మాడమోకం పెట్టుకొని ఉన్నాడు నాకేం తెలుసు రావాలని అంటే రానన్నాడు నేను సపరే కచ్చిన ఎవరు ఏడదత్తండి మీకు తాగుడు ఉంటే చాలు ఆ మడ అయితే ఆయన తెచ్చుకొని వీకురి అక్కడ బీర్లు పట్టుకొని పోయి తాగుపోరు నాడు సరే సరే ఎట్లా పెయ్య అయితే అడుగుపో తాగుదాం అందరం కలిసి పాలేరు బిడ్డ పిల్లగాడి కడుపు సల్లగా ఉండా సంసం తెచ్చిండు ఒడ్డు మీద పెట్టిండు బుక్కడు బుక్కడు ఆగి ఓదాం పాలేరు ఇక మంచోడు ఉన్నాడు పిల్లగాడు పిల్లగాడికి ఇద్దరు పుట్టిన పిల్లమే దొరకాలి కట్టా లేకుండా అమ్మ బాబాయ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం